భయం, మూసిన తలపైన భయం, తెరిచిన తలపైన భయం, బంతిని చూసిన భయం, ముద్ద బంతిని చూసిన భయం. ఇలా వీల్ భయం పక్కోల్ని భయపెట్టేలా ఉంది. అది ఎలాగో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. ఎందుకని వాళ్ళ భయపడ్డావు? వద్దు, నా కూరలో ఉప్పు ఎక్కువ వేశాను కదండి, అది మీరు మనసులో పెట్టుకుని నన్ను ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉందండి. కూరలో ఉప్పు ఎక్కువ వేస్తే అది మనసులో పెట్టుకుని భార్య ఏదైనా చేస్తే ప్రపంచంలో ఒక భార్య కూడా ఉండదు. ఎందుకంటే ఏ భార్య కూరలో ఉప్పు సరిగా వేయదు కాబట్టి. ఎక్కువ వేస్తుంది లేకపోతే తక్కువ వేస్తుంది. రోజా గారు కూడా అంతే కదా, ఎప్పుడు కూరలో ఉప్పు సరిగా వేయలేదంటే ఇంటి వాళ్ళు చెప్పారు. నేను అసలు వంటే చేయను. అది ఇంకా ఆమెకి ఏం రాదంటే ఉప్పుతో సంబంధమే లేదు కాబట్టి నువ్వేం భయపడకండి. నేను చేయని ఒట్టే, నేనైతే దీనికోసం భయపడ్డాను. మీరు దేనికోసం భయపడుతున్నారండి? అంటే నిన్న రాత్రి తెలియకుండా నీ మీద కాలేసేసాను. అలా కాలేసినందుకే భర్తను ఏమైనా చేస్తే ప్రపంచంలో ఒక్క భర్త ఉండడండి. ఎందుకంటే భార్య మీద కాళ్ళు చేతులు వేయకుండా ఏ భర్త ఉండడండి. కాబట్టి నేను మిమ్మల్ని ఏమి చేయను. ఒట్టు, రేష్మ మీద ఒట్టు. ఆవిడ ఉంటే ఎంత పోతే ఎంత, నాకేం సంబంధం. భార్య భర్త ఇద్దరు చాలా భయస్తులా ఉన్నారు. ఎవరు భయస్తులు? నిన్న ఇద్దరమే వెళ్ళి హిమాలయ శిఖరం మీద వెళ్ళి జంట పాతేసి వచ్చాం తెలుసా? మనం ఎప్పుడు పోతామండి? అలా చెప్పకపోతే మనం భయస్తులని ఇది అనుకుంటది అది. లేకపోతే మనల్ని భయపెట్టేసి మన ఇల్లు కబ్జా చేసినా చేసేస్తుంది. అందుకే అలా చెప్పా. పద, దాని ముందు భయం లేకుండా ధైర్యంగా ఉన్నట్టు ఇంట్లోకి వెళ్ళిపోదాం, లేకపోతే మన వీక్నెస్ తెలుసుకుంటది అది. చెయ్యి, చూసి చెప్పి. ఆ రోజు రాత్రి, దట్ నైట్, దొంగ దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. ఎవరండి అర్ధరాత్రి వచ్చి డోర్ కొడుతున్నారు? నేను దొంగనే. దొంగవా? ఏమే? ఏంటండి, మన ఇంటికి దొంగ వచ్చాడే. నువ్వు లేకపోతే నేను ఎందుకుంటాను? నేను కూడా లేను. నాటకాలు చేస్తారా మీరిద్దరు? బయటికి రండి, చంపేస్తా లేకపోతే. ఇదిగో దొంగ, నువ్వు ఎంత బెదిరించిన బీర్వాలో 50,000 ఉన్న సంగతి నీకు అస్సలు చెప్పను నేను. ఎంత బెదిరించిన పరుపు కింద ఉన్న 10,000 గురించి అస్సలు చెప్పను నేను. అస్సలు చెప్పొద్దు. ఏమండి, మనం సీక్రెట్ గా దాచుకున్న డబ్బుల గురించి దొంగకి ఎలా తెలిసిందండి? అదేనే దొంగ అంటే. ఆ మాత్రం తెలియలేకపోతే దొంగ ఎలా అవుతారు వాళ్ళు? ఇదిగో డబ్బులు తీసుకుంటే తీసుకున్నావు కానీ మా ఆయన చేతుకున్న ఉంగరాన్ని మాత్రం తీసుకోకు. దొంగ, నువ్వు మమ్మల్ని దోచుకెళ్తే దోచుకెళ్ళావు కానీ పక్కింట్లో సత్తిపండు అనే వాడు ఉంటాడు. అసలైన మ్యాటర్ అది. రాత్రి బౌలు రికార్డింగ్ డాన్సులు చేసుకుంటూ ప్రోగ్రామ్ చేసుకుంటూ సీట్ చేసుకుని 10,00,000 ఇంట్లో దాచుకున్నాడు పొద్దున్నే ల్యాండ్ కొందామని. ఆయన ఇంట్లో మాత్రం దొంగతనానికి వెళ్ళకు, ఆయన దోచుకోకు ప్లీజ్. 10,00,000? అవును. అర్ధరాత్రి తలుపు కొడింది ఎవరా నువ్వు? నేను దొంగని. అరిచం అంటే గుంతులో కత్తి దిగిపోద్ది. ఇంట్లో ఉన్న 10,00,000 మర్యాదగా తీసుకొచ్చి. 10,00,000 కూడా లేవండి. అలా మాట్లాడుతావు ఏంటి సత్యపండు? నిన్న రాత్రిగా నాకు చూపించావు 10,00,000. పొద్దున ల్యాండ్ కొంటున్నాను అని చెప్పావు నాకు. అబద్ధం మాట ఏంటి? ఉస్సేంటి సత్యపండు? కనబడతాను చూడడానికి ఒక గుద్దు గుద్దు కడుపులో పేగులు కదిలిపోతాయి. ముందు నువ్వు అలాగే మాట్లాడతావు.
మూర్చుకొని కూర్చుంటా అని చెప్పాను దొంగ గారు నేను. ఒక్క రూపాయి కూడా లేదండి. ఎందుకు సందు కొట్టు అంత మొండికేస్తున్నావు నువ్వు? వాడు నిన్ను వేసేసినా వేసేస్తాడు, పొంగులోది వాడి చేతులు నువ్వు హ్యాపీగా పోతావు. తర్వాత పోలీసు వాళ్ళు మా దగ్గరకు వస్తారు, పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ మేము తిరగలేక చావాలి. ఎందుకు సత్తిపండు? ఇంట్లో ఉన్న వాళ్ళని మా పరువుని రోడ్డు మీదకి లాగుతావు. గంగగారు ఉండండి, వాడు ఇవ్వలేదు, నేనే తీసుకొచ్చి ఇస్తా, ఉండండి. దరిద్రుడా, 10 లక్షలు ఉన్నాయని చెప్పి తెచ్చుకొని ఇస్తావు? ఏంటానికి 10 లక్షల గురించే చెప్పాను కదా సత్పండు, నీకున్న బంగారు మొలతాడు గురించి చెప్పలేదుగా. బంగారు మొలతాడుందా నీకు? ఇచ్చే. అరే దరిద్రుడా, దొంగ పడితే దొంగ దొంగ నరాలు కానీ, పక్కింట్లో 10 లక్షలు ఉన్నాయి, ఆడి దగ్గర మొలతాడుందని చెప్తా ఏంట్రా దరిద్రుడా. నన్ను కొట్టి నువ్వు అరుస్తావంటే ఏమైంది సత్తిపండు? చూడు సింగరావు, ఈ ఇంట్లో దొంగ పడితే నా ఇంట్లో 10 లక్షలు ఉన్నాయి, ఆడి ఒంటే బంగారం మొలతాడుందని చెప్పి ఆడికి దోచుకుని ఇలా చేశాడు. ఏంటి సంపతి ఇది? రోజు రోజు మీ భార్య భర్తల భయం వల్ల కాలనీ వాళ్ళు బలి పైసలు అవుతున్నారు, రాను రాను పద్ధతి పని లేకుండా పోతుంది. పద్ధతి గురించి నువ్వే మాట్లాడాలి. ఇంకా నువ్వు కొడుకు పుట్టాడని నీకు బాగా పొగరెక్కువైందిరా నీకు? నీ కొడుకుని నీ పిల్లలు 9 నెలలు కడుపు దాచుకుంటే మీ ఇంటి రాశా నేను 11 నెలలు కడుపులో దాచుకొని తిరుగుతున్నాడు రా తెలుసా? ఏంటి రాశావు? ఏంటి రాశావు? వాడు నీ కొడుకు అని పెద్ద పుడింగిలా ఫీల్ అవుతున్నాయేమో. అసలు వాడు నీ కొడుకు కాదని సంగతి నీకు తెలీదు. ఈ విషయం ఎప్పుడు నీకు అసలు చెప్పేవాడిని కాదు, నువ్వు నన్ను భయపెట్టావు కాబట్టి భయంలో చెప్పేశాను. పదవా నువ్వు లోపలికి పోతా. పదరా నువ్వు. ఏంటి సత్తిపండు, మీ కుటుంబ విషయాలు నాకెందుకు రా బాబు? ఎప్పుడు లేని కంగారు వెళ్తున్నాడేంటి వాడు? నా కొడుకు కాదని చెప్పవే. ఏంటి అలా వండుకుంటూ బయటకు వచ్చి కూర్చున్నావు? నాకు చాలా భయంగా ఉందండి. భయమా? నిన్ను చూస్తే నేను ధైర్యంగా ఉంటాను, నువ్వు భయపడిపోతే నా పరిస్థితి అయిపోవాలే. అది కాదండి, 10 రూపాయల గురించే మాట్లాడు జరుగుతున్నావు ఈ రోజుల్లో. సత్తిపండు 10 లక్షలు తీసి ఆ దొంగకి ఇచ్చావు, ఆయన ఊరుకుంటారా? ఇంకొకటికి నీ కొడుకే కాదని ఏదేదో చెప్పావు, ఆయన ఊరుకుంటాడా? వాళ్ళు ఏదో చేస్తారని నాకు చాలా భయంగా ఉందండి. వాళ్ళు ఏదో చేయకముందే వాళ్ళనే మనం ఏదో ఒకటి చేసేద్దాం. ఏం చేస్తారండి చెప్తా? నువ్వు అగ్గిపెట్టె పెట్టుకో, అగ్గిపెట్టె పెట్టుకో. కిరోసిన్ స్మెల్ వస్తుంది ఏంటి? కిరోసిన్ వాసన వస్తుంది ఏంటి? ఏంటి కిరోసిన్? కిరోసిన్ మామూలు వాసన. మీరు నన్ను వేసేక ముందే నేనే మిమ్మల్ని వేసేస్తున్నా. మిమ్మల్ని ఆ కొడుకుని చూడగానే నన్ను వేసాలని ఆలోచన వచ్చినా రావచ్చు నీకు. నువ్వు ఏదైనా కొత్త ల్యాండ్ చూసావు అనుకో, నన్ను చంపాలని కోరిక కలిగినా కలగచ్చు నీకు. అందుకే మీకు ఆలోచన రాకముందు నేనే మిమ్మల్ని వేసేస్తున్నాను. మీరే సమస్య సృష్టించేది, మీరే చంపేసేది, మీరే అన్ని మీ చేతుల్లో అంటారా? మా చేతుల్లో ఏం లేదంటారా? డిస్కన్ చేసే టైం లేదు సత్తిపండు. నీకు దండం పెడతానరా? వాడు నా కొడుకు కాకపోయినా పర్లేదురా, నిన్నేం చెయ్యవురా. నేను ఎలా నమ్ముతాను 10 రోజులుగా మర్డర్ జరుగుతున్న కాలం ఇది, ఎలాంటిది నన్ను చంపారని గ్యారంటీ ఏముంది? నువ్వు గీకవే. ఎలగట్లేదు. అది ఎలగట్లేకపోతే ఏంటి లైటర్ ఇది? వాళ్ళిద్దరు పారిపోయారండి, మనం కొడుకున్నప్పుడు మళ్ళీ వచ్చి అటాక్ చేస్తారేమో అండి, నాకు భయంగా ఉందండి. వాళ్ళ ఇంట్లో మనం ఉందా? వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మీద మళ్ళీ మనమే అటాక్ చేద్దాం. వాడింట్లో నువ్వు ఉండు, వీడింట్లో నేను ఉంటా. ఇంటి పక్కన ఇలా తయారవేంట్రా దరిద్రుడా? మీరు భయపడుతున్నారా, మమ్మల్ని భయపడుతున్నారా మాకు తెలియటం లేదు. ఇది నా ఇంట్లో ఉండరు, నా ఇంట్లోనే ఉన్నాడు. ఒక్కసారి వెలిగిస్తాడ్రా. రోజా గారు, మా ఊర్లో ఒక సామెత ఉంది, బిత్తిరి బిడ్డను కంటే ఎలకెత్తుకుపోయిందంట. అలా ఉంది వీళ్ళిద్దరు. అసలు ఇద్దరు బిత్తిర్లు కలిసి ఇంత మందిని ఆడుకున్నారంటే బాగుంది, కొత్తగా అనిపించింది. నాగ్ బాబు సార్ చాలా బాగా చేశారు, వెరీ గుడ్.